ఓకే చూడండి, మనకు ఇప్పుడు మనం అనేది ఈ కందుకూరి వీరేశలింగం గారి ఏర్పడిన సమస్యల గురించి మనం మాట్లాడుకోవాల్సింది. అంటే ఈ కందుకూరి వీరేశలింగారు పంతులతో ఇతని యొక్క ప్రేరణతో ఏ సమస్యలు ఏర్పడ్డాయి వాటి గురించి మనం మాట్లాడితే స్త్రీ సమాజం ఏర్పాటు అవడం జరిగింది. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే స్త్రీ సమాజం ఏర్పాటుకై ఎవరి ప్రేరణతో ఏర్పాటైంది స్త్రీ సమాజం అంటే కందుకూరి వీరేశలింగం. మొత్తం ఇక్కడ నాలుగు ఉన్నాయి, అంటే నాలుగు సమస్యలు ఏర్పడ్డాయి. అవి ఏందో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే స్త్రీ సమాజం ఏర్పాటు. ఈ స్త్రీ సమాజం ఏర్పాటు అనేది 1902 జరిగింది. అది ఎక్కడ ఏర్పాటైందంటే మచిలీపట్నం దగ్గర ఏర్పాటైంది. ఎక్కడ ఏర్పాటైందంటే మచిలీపట్నం. అయితే ఏర్పాటు చేసిన వ్యక్తి ఆమె ఎవరంటే బండారు అచ్చమాంబ. ఈ బండారు అచ్చమాంబ అనేది స్త్రీ సమాజం ఏర్పాటుకై స్త్రీ సమాజం ఏర్పాటు చేసింది 1902 ఎక్కడంటే మచిలీపట్నం. తర్వాత అచ్చమాంబ అని మనకు ఆమె గురించి మాట్లాడుకుంటే బండారు అచ్చమాంబ గురించి అబల సచ్చరిత్రమాల అనే ఒక గ్రంథాన్ని రాసింది. ఏంటంటే అబల ఏమిటంటే ఈ అబల మనకనేదంటే అచ్చమాంబ అంటే బండారు అచ్చమాంబ అబల సచ్చరిత్రమాల అనే ఒక గ్రంథం రాసింది. ఓకే, స్త్రీ సమాజం ఏర్పాటు ఎక్కడైంది? మచిలీపట్నంలో ఏర్పాటైంది. అది ఎవరు ఏర్పాటేశారు? బండారు అచ్చమాంబ. ఎన్నో ఇయరు? 1902. అయితే ఈ బండారు అచ్చమాంబ అనేది అబల సచ్చరిత్రమాల అనే గ్రంథం రాసింది. తర్వాత మనకు శ్రీ భారతీయ సమాజం అనేది విశాఖపట్నంలో ఏర్పాటు అవడం జరిగింది. ఎన్నో ఇయర్ అంటే 1905. శ్రీ సమాజం అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ చూడండి, శ్రీ భారతీయ సమాజం అనేది ఎక్కడ ఏర్పాటైంది? విశాఖపట్నం. ఎన్నో ఇయర్ అంటే 1905. తర్వాత నెక్స్ట్ 1909 శారదా సమాజం అనేది ఏర్పాటు అవడం జరిగింది. ఏంటంటే శారదా సమాజం అనేది ఏర్పాటు అవడం జరిగింది. ఎక్కడంటే అనంతపురం. అంటే శారదా సమాజం ఎక్కడ ఏర్పడింది? అనంతపురం. తర్వాత 1910 అఖిలాంధ్ర మహాసభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అఖిలాంధ్ర మహిళా సభ అనేది ఏర్పాటు జరిగింది. ఇది ఎక్కడంటే గుంటూరులో. ఇక్కడ స్టార్ట్ చేసిన ఆమె ఎవరంటే లక్ష్మీ నరసింహాంబ. ఓకే, మన స్త్రీ సమాజం ఏర్పాటు గురించి మాట్లాడుకున్నాం, శ్రీ భారతీయ సమాజం గురించి మాట్లాడుకున్నాం, శారదా సమాజం ఏర్పాటు గురించి కూడా మాట్లాడుకున్నాం, తర్వాత అఖిలాంధ్ర మహిళా సభ ఏర్పాటు కూడా మాట్లాడుకుంది. తర్వాత మనం ఇంతకుముందు ఏమన్నామంటే ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయంగా ఎవరిని పేర్కొంటారు? కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్న నాయుడు, దేశరాజు పెద్ద బాబయ్య. అయితే నేను ఇక్కడే మాట్లాడుతున్నంటే రాజ్యం అంటే కవిత్రయంగా పేర్కొన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఎవరంటే ఈ కందుకూరి వీరేశలింగం పంతులు మనకునేది. అంటే అందులో ఒకరెవరంటే ఈ కందుకూరి వీరేశలింగం పంతులు అనేది మనమనే చెప్పుకోవచ్చు. సరే, ఈ కందుకూరి వీరేశలింగం పంతుల గురించి మనం మాట్లాడితే చూడండి, ఈ కందుకూరి వీరేశలింగం పంతులు ఆ రాజమండ్రి కవిత్రయంలో ఈ కందుకూరి వీరేశలింగం కవిత్రయం అంటే ఎంత? 3 మెంబర్స్. అంటే ఈ కందుకూరి వీరేశలింగంతో పాటు ఎవరెవరు ఉన్నారంటే వావిలాల వాసుదేవ శాస్త్రి, వడ్డాది సుబ్బరాయ కవి. అంటే ఎవరెవరు? వావిలాల వాసుదేవ శాస్త్రి అండ్ వడ్డాది సుబ్బరాయ కవి. సరే, మన కందుకూరి వీరేశలింగం గురించి మనం నెక్స్ట్ చెప్పుకుంటాను, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, అయితే తర్వాత కూడా చెప్పుకుంటాము. సరే, వీళ్ళ గురించి ఏంటంటే రెండు వాక్యాలు మాట్లాడుకొని తర్వాత వెళ్ళిపోదాం. ఈ వావిలాల వాసుదేవ శాస్త్రి గురించి మనం మాట్లాడితే ఏంటంటే ఇతడు తొలిసారిగా షేక్స్పియర్ రచనలను తెలుగులోకి అనువదించే విధానాన్ని నాంది పలికాడు. ఓకే, ఏంటంటే ఇతను మొదటిసారిగా షేక్స్పియర్ రచనలను తెలుగులోకి అనువదించే విధానానికి అయితే నాంది పలికాడు. ఎవరు? వావిలాల వాసుదేవ శాస్త్రి. అంటే మనకు ఇచ్చపాటు ఏంటంటే షేక్స్పియర్ యొక్క రచనను తెలుగులోకి అనువదించేదానికి నాంది పలికిన వ్యక్తి ఎవరంటే వావిలాల వాసుదేవ శాస్త్రి. అయితే ఈ వావిలాల చూడండి, షేక్స్పియర్ అనే వ్యక్తి ఏంటంటే జూలియట్ సీజర్ అనే ఒక నాటకం ఉంటుంది ఏంటంటే ఇంగ్లీష్లో. దాన్ని ఏంటంటే
ఈ వావిలాల వాసుదేవ శాస్త్రి తెలుగులో సీజరి అనే చరిత్ర పేరుతో తెలుగులో అనువదించాడు. సీజర్ సీజర్ అంటే మళ్ళీ అది కాదు మనకు బ్లేడ్ కాదు సార్, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటంటే 1875లో సీజర్ అనే చరిత్ర అనే పేరుతో తెలుగుకు అనువదించాడు. తర్వాత మొదటిసారిగా తెలుగులోకి అనువదించబడిన విదేశీ భాష గ్రంథాలు ఏంటంటే అరబిక్ గ్రంథాలే. అంటే మనం ఏంటంటే ఫస్ట్ అరబిక్ గ్రంథాలే మనం ఏంటంటే ఈ తెలుగులోకి అనువదించబడి జరిగింది, ఇంగ్లీష్ కాదు. అంటే ఈ విధంగా మనము అనువదించబడిన మొదటి అరబిక్ గ్రంథం ఏంటంటే అంటే ఏంటంటే మనం విదేశీ గ్రంథాలు ఏంది, అరబిక్ విదేశీ గ్రంథం, ఆ విదేశీ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం. అంటే ఏంది, ఇప్పుడు విదేశీ గ్రంథాలు ఉంటాయి తెలుగు, మనకి ఇంగ్లీష్ ఉంటుంది, అరబిక్ ఉంటుంది, మిగిలిన లాంగ్వేజ్ ఉంటుంది. మనం అవన్నీ పోకుండా ఫస్ట్ అరబిక్కే పోయిన భాషకు, అరబిక్ నుంచి ఏం చేసినాము, తెలుగులోకి అనువదించబడిన విదేశీ భాష గ్రంథాలు అవి, ఏది అరబిక్ భాషలని. సరే ఈ విధంగా అనువదించబడిన మొదటి అరబిక్ గ్రంథం ఏంటంటే చార్తక్ వీష్ అనే గ్రంథాన్ని నలుగురు ఏంటంటే యాక్చువల్ చార్తక్ వీష్ అనే గ్రంథం దేంట్లో ఉంది, అరబిక్ గ్రంథంలో ఉంది. దానిని మనము నలుగురు ఫకీరుల చరిత్ర అనే పేరుతో ఎర్రమల్లి మల్లికార్జునుడు అనువదించాడు. ఏంటంటే చార్తర్ వీష్ అనే గ్రంథం ఏంటంటే నలుగురు ఫకీరుల చరిత్ర ఏంటంటే చరిత్ర అనే పేరుతో ఎర్రమల్లి మల్లికార్జును అనేవారు రచించాడు. ఓకే, తర్వాత మనం మాట్లాడుకుంటే చూడండి, తర్వాత వడ్డాది సుబ్బరాయ కవి గురించి మాట్లాడితే ఏంటంటే వడ్డాది సుబ్బరాయ కవి గురించి, ఇతను వసురాయ కవిని బిరుదు కలదు. ఓకే, మనం ఆల్రెడీ రాజమండ్రి కవిత్రయంలో ఈ మన కందుకూరి విరేచన గురించి మాట్లాడుకుంటాను, ప్రజలు కూడా మాట్లాడడం తర్వాత కూడా, అయితే వావిలాల వాసుదేవ శాస్త్రి గురించి కూడా మాట్లాడినాం, వడ్డాది సుబ్బరాయ కవి గురించి కూడా మాట్లాడినాం. నెక్స్ట్ ఈ పంతులు అనే వ్యక్తి ఏంటంటే అతని యొక్క మనకనే రచనల గురించి మాట్లాడితే ఏంటంటే ఇతని యొక్క రచనలు యాక్చువల్గా కందుకూరి విరేచ పంతుల యొక్క రచనలు ఏంటంటే మనకు ఇతను సంస్కృతం నుంచి తెలుగులో ఏం అనువదించిండో ఆ రచన గురించి మనం మాట్లాడుకుంటే ఇతను ఏంటంటే సంస్కృతం నుంచి తెలుగులో అనువదించిన రచనలు అంటే చాలా రచనలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, చాలా నవలు కూడా ఉన్నాయి. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అంటే ఇతను సంస్కృతం నుంచి తెలుగులో అనువదించిన అవి మనకేంటంటే నాటకాల గురించి మాట్లాడితే, అంటే ఇతను సంస్కృతం నుంచి తెలుగులో రచించిన నాటకాల గురించి మాట్లాడితే ఫస్ట్ వన్ అభిజ్ఞాన శకుంతలం. ఈ అభిజ్ఞాన శకుంతలము తర్వాత ఏంటంటే హరిశ్చంద్ర తర్వాత రత్నావళి, తర్వాత మాళవికాగ్నిమిత్రం, తర్వాత ప్రబోధ చంద్రోదయం. ఇక చూడండి మనకేంటంటే ఈ నాటకాలు అనేవి మాట్లాడుకుంటే సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన వాటి నాటకాల గురించి మనం మాట్లాడితే ఏంటంటే ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకుంటే అభిజ్ఞాన శకుంతలం, శకుంతలం అనే అమ్మాయి ఏంటంటే హరిశ్చంద్రుని పెళ్లి చేసుకుంది. హరిశ్చంద్రుడు ఎదురు కట్నం ఇచ్చాడు, అంటే ఏంటంటే రత్నాలు ఇచ్చిండు ఆమెకు. ఆ రత్నాలు ఇచ్చిన తర్వాత ఇద్దరు మిత్రులు అయిపోయిండు, అంటే ఏంది మాళవికాగ్నిమిత్రం. తర్వాత ఏంటంటే బాగా వాళ్ళు తర్వాత అంటే పెళ్ళిన తర్వాత కూడా ఒక పిల్లడు పుట్టిండు, ఎవరంటే చంద్రులాంటి పిల్లడు పుట్టిండు, అంటే ఏంది ప్రబోధ చంద్రోదయం. ఓకే, సరే నేనేమంటున్నాను ఇక్కడ చూడండి, సంస్కృతం నుంచి తెలుగులో అనువదించిన కందుకూరి వీరేశలింగం గారి యొక్క రచనల గురించి నాటకాల గురించి మనం మాట్లాడితే ఫస్ట్ వన్ ఏంటంటే అభిజ్ఞాన శకుంతలం, తర్వాత హరిశ్చంద్ర, తర్వాత ఏంటంటే మాళవికాగ్నిమిత్రం, తర్వాత రత్నావళి, తర్వాత ప్రబోధ చంద్రోదయం. తర్వాత పౌరాణిక గ్రంథాలు ఏంటంటే కందుకూరి వీరేశలింగం గారి పంతుల యొక్క పౌరాణిక గ్రంథాలు ఒకటి సత్యవతి చరిత్ర, చంద్రమతి, దశకుమార చరిత్ర. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటే పౌరాణిక గ్రంథాలు అనేది. ఇప్పుడు చంద్రమతిగా అంటే అందంగా ఉంది ఆమె, అందంగా ఉన్నా కూడా సత్యవతే అంటే మంచిదే, అంటే అందంగా ఉన్నా కూడా అంత మంచిదే. ఎవరంటే సత్యవతి చరిత్ర. తర్వాత ఏంటంటే దశకుమార చరిత్ర, తర్వాత ఎవరో పెళ్లి చేసుకునేది, ఏంటంటే 10 మంది కుమారుడు కలిగిందంట, 10 మంది కలలేదండి ఈ కాలంలో కష్టము. అంటే ఏంటంటే దశకుమార చరిత్ర అనేది ఆ విధంగా. అంటే కందుకూరి వీరేశలింగం గారి యొక్క పంతుల యొక్క గ్రంథాలు ఏంటంటే చంద్రమతి, సత్యవతి చరిత్ర, దశకుమార చరిత్ర. తర్వాత చారిత్రక గ్రంథాల గురించి మనం మాట్లాడితే చారిత్రక గ్రంథాలు విక్టోరియా రాణి చరిత్ర,
ఆంధ్ర కవుల చరిత్ర, యేసుక్రీస్తు చరిత్ర, తన స్వీయ చరిత్ర. అంటే ఈ చారిత్ర గ్రంథాల గురించి మనం మాట్లాడుతుందంటే యేసుక్రీస్తు చరిత్ర, విక్టోరియా రాణి చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర, తర్వాత తన స్వీయ చరిత్ర. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్వీయ చరిత్ర అంటే తన స్వీయ చరిత్ర అంటే స్వీయ చరిత్ర మాత్రమే, ఎవరిది? కందుకూరి వీరేశలింగ పత్రికాది. ఈ చారిత్ర గ్రంథాలు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు చారిత్రకమైనది, అంటే పూర్వకాలమైన వాడు, పూర్వకాలమైన అతను అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత విక్టోరియా రాణి చరిత్ర అంటే అది కూడా పూర్వకాలమైనది, చారిత్రక కదా. తన స్వీయ చరిత్ర అంటే ఇతను కూడా చారిత్రకమే. తర్వాత ఆంధ్ర కవుల చరిత్ర, ఇది ఒక పరిశోధన గ్రంథం. పరిశోధన గ్రంథం కూడా ఏంది? ఒక చారిత్రకమే అని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే నవలలకు నాంది పలికిన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. అంటే మనకు నవలలకు అనేది ఒక నాంది పలికిన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. ఎలా చెప్పవచ్చు అంటే మనము ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనేది ఎవరు రాశారంటే ఆలివర్ గోల్డ్ స్మిత్. ఈ ఆలివర్ గోల్డ్ స్మిత్ ఏం రాశారంటే వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే ఒక గ్రంథాన్ని ఆధారంగా కందుకూరి వీరేశలింగ పంతు గారు రాసిన మొదటి నవల ఏంటంటే రాజశేఖర చరిత్ర. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే కందుకూరి వీరేశలింగం గారు రచించిన నవల ఏంటంటే రాజశేఖర చరిత్ర. ఓకే, అయితే ఈ రాజశేఖర్ అనేది చరిత్ర అనేది ఏ గ్రంథం ద్వారా అనేది ఆధారంగా తీసుకున్నారంటే వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే గ్రంథం ఆధారంగా తీసుకున్నాడు. అయితే ఈ వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే గ్రంథం అనేది ఎవరు రచించిందంటే ఇది ఆలివర్ గోల్డ్ స్మిత్ అనే వ్యక్తి రచించాడు. మనకు ఆస్ట్రేలియా ఏంటంటే ఒక కెప్టెన్స్ అంటాడు, ఆస్ట్రేలియా సంబంధించిన కెప్టెన్స్ స్మిత్, ఆ విధంగా స్మిత్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత రాజశేఖర చరిత్రను తిరిగి ఏం చేసినంటే ఫారెన్ ఆఫ్ వీల్స్ అంటే ఏంటంటే ఫారెన్కి ఒక చక్రం లాంటిది అన్నాడు. అంటే ఫస్ట్ ఏమి ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగు రాసేవాడు, మళ్ళా తెలుగులో నుంచి ఇంగ్లీష్ రాశాడు. అంటే ఈ రాజశేఖర చరిత్రను ఫారెన్ ఆఫ్ వీల్స్ అనే పేరుతో ఇంగ్లీష్లోనికి అనువాదించాడు. ఎవరంటే ఈ కందుకూరి వీరేశలింగమే. అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కి వచ్చి, అంటే ఆంగ్లం నుంచి తెలుగుకి వచ్చి, తెలుగు నుంచి ఆంగ్లంకి వచ్చిన మొదటి నవల ఏదంటే, మొదటి గ్రంథం ఏంటంటే ఇదే, ఏంటంటే రాజశేఖర చరిత్ర. మరి ఇంగ్లీష్లోకి అనువదించిన తొలి తెలుగు నవల అనే కూడా రాజశేఖర చరిత్ర. తర్వాత ఏంటంటే మనకు స్విఫ్ట్ అనేవాడు ఒకరు ఉంది. స్విఫ్ట్ యాక్చువల్గా అత్యంత వేగంగా ఎగిరే పక్షి ఏంటంటే స్విఫ్ట్ అంటాం, అది కారు కూడా ఉండే మనకు. ఈ స్విఫ్ట్ అని రాసిన గల్లివర్ ట్రావెల్స్ అనే ఆంగ్ల గ్రంథం ఆధారంగా లంకాదీపం, అడుమల యాలం అనే రెండు భాగాలతో ఏం చేశాడంటే, అంటే ఏంటంటే ఈ స్విఫ్ట్ ఏం రచించాడు, ఏ ఆంగ్ల గ్రంథం రచించాడు, ఆంగ్ల గ్రంథం గల్లివర్ ట్రావెల్స్. సరే, దీని ఆధారంగా లంకాదీపము, అడుమలయాలము అనే రెండు భాగాలతో ఏం చేశాడంటే సత్యరాజ పూర్వదేశ యాత్రలు అనే పేరుతో హాస్య నవలను రచించాడు. సత్యరాజ పూర్వదేశ యాత్రలు అనే పేరుతో హాస్య నవలు అనేది రచించాడు. తర్వాత 1883 శ్రీవిద్య ప్రధాన కథ సూత్రంగా కందుకూరి వీరేశలింగం గారు పంతులు రాసిన మరొక నవల ఏంటంటే సత్యవతి చరిత్ర. మనకు సత్యవతి చరిత్ర అని మనం పౌరాణిక గ్రంథాలు మాట్లాడుకున్నాం. ఇది ఎందుకు రాశాడంటే ఆ శ్రీవిద్య యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి. తర్వాత మనం చూడండి, ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించబడిన కొన్ని గ్రంథాల గురించి కూడా మాట్లాడితే, అంటే రిమైనింగ్ కూడా కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఇంగ్లీష్లో ఉంటే అది ఎవరు రచించారు మనకి ఇంపార్టెంట్ కదా, అది అవసరం లేదు. ఈ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఏంటంటే తెలుగులో రచించిన వ్యక్తి ఎవరంటే చమత్కార రత్నావళి. ఈ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనేది తెలుగులో రచించిన వ్యక్తి ఎవరంటే చమత్కార రత్నావళి. అంటే ఈ చమత్కార రత్నావళి అనేది ఎవరు రచించారంటే కందుకూరి వీరేశలింగ పంతులు రచించారు. అయితే ఏ గ్రంథం నుంచి రచించారంటే కామెడీ ఆఫ్ ఎర్రర్స్. తర్వాత షెరిడెన్స్ డ్యూస్ అనే ఆంగ్ల గ్రంథాన్ని రాగమంజరి అనే తెలుగు రాశాడు. ఏంటంటే